మరో పక్క రాష్ట్ర మంత్రులు అందరూ ఢిల్లీలో వడ్ల పంచాయతీ కేంద్రం మెడల్ ఉంచాము కేంద్రాన్ని ఎట్లయినా ఒడ్లు కనిపిస్తామని ఒక కార్యక్రమం జరుగుతుంటే కేటీఆర్ అది పట్టించుకోకుండా ఈ ప్రైవేట్ పార్టీలకు వేరే దేశాలకు వెళ్ళడం ఏంటి అంటే వానికి ఏం లేదు దోచుకోవాలి ఈ వీళ్ళు వీళ్ళు ఉన్నారు కొట్లాడే తందుకు మేమున్న దోచుకునే తందుకు మిగతా మంత్రులనేమో పంచాయతీ పంచాయతీకి దొరుతాడు వీడేమో డబ్ డబ్బుల సెన్సులు వేసుకొని హవాలా ద్వారా ఇతర దేశాలకు మళ్ళిస్తూ ఉంటాడు ఈ ఈ మళ్లించే కార్యక్రమంలో నేను శనార్థి తెలంగాణ పత్రిక ద్వారా ఏ ఫ్లైట్లో ఎక్కి ఏడ దిగిండు ఏ ఫ్లైట్ నెంబర్ ఎంత ఇవన్నీ క్లియర్గా చేసినావాడా దానికి సమాధానం చెప్పాలి నువ్వు ఎందుకు పోయినావు అని చెప్పి నెలకు రెండు సార్లకు నువ్వు దుబాయ్కి ఎందుకు దుబాయ్ దుబాయ్కి ఎందుకు పోతున్నావు అనేది జనానికి సమాధానం చెప్పాలి ఎందుకంటే జనం జీతంతో నువ్వు జీతం తీసుకుంటున్నావు జనం ఇచ్చే పనులతోటి దానికి సమాధానం చెప్పకుండా దాని దృష్టి మారించాలన్న ఉద్దేశంతో మొత్తం ఏది ఇప్పటిదాకా మేము దోచుకున్న సంపద అంతా నా టూర్లో బయటపడేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక దురుద్దేశంతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు ఇక్కడ జయలలిత గారి భూములకు సంబంధించినటువంటి వార్త కూడా రాసిన నేను అది కాదా కాదని చెప్పమనండి మీరు తమిళనాడుకి ఎందుకు పోయారు స్టాలిన్ ఎందుకు కలిసిరు జయలలిత భూముల వ్యవహారం ఏంది ఇవన్నీ వాస్తవాలు కావా బరాబర్ వాస్తవాలు ఇవన్నీ సమాధానం చెప్పలేక ఇంటికి జనం దృష్టిని మరించ మరల్చాలన్నటువంటి ఉద్దేశంతో శనార్థి పత్రిక పైన దాడి చేయించిండు శనార్థి పత్రిక పైన దాడి చేయించిండు ఇదివరకే న్యూస్ పైన మూడు సార్లు దాడులు చేయించిండు మా సా మా మా ఎక్విప్మెంట్ అంతా కొలగొట్టిస్తా ఉండు మేము దాడులు చేయాలనుకుంటే నువ్వు చూస్తావు ఎట్లుంటుందో మా దాడులు కూడా ఎట్లుంటాయో చూస్తావు ఇప్పటిదాకా మేము ప్రజాస్వామ్యయుతంగా ఉన్నాం నువ్వు ఏ రూట్లో వస్తావో మేము ఆ రూట్లోనే వస్తాం నీ అయ్య నేర్పిన లాంగ్వేజ్ ఎట్లయితే నేర్చుకున్నామో నీ కథ కూడా అట్లే నేర్చుకుంటా ఉన్నాం ఖచ్చితంగా రియాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ నీకు ఎట్లుంటుందో చూపిస్తాం